నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరోయిన్ మీనా కూడా ఒకరు. ఆనాటి కాలంలో ఈ ముద్దు గుమ్మకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు తన అందాలతో ప్రతి ఒక్కరిని మైమర్పించింది మీనా. ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. అయినప్పటికీ పలు డాన్స్ కార్యక్రమాలకి జడ్జిగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇక ప్రస్తుతం మీనా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన భర్త గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మీనాకి పెళ్ళై ఓ అమ్మాయి కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే, కానీ ఎన్నడూ తన భర్త గురించి కానీ కూతురు గురించి కానీ బయట పెట్టలేదు. ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ, మా హస్బెండ్ ఎంతో మంచివారు, కానీ ఒక్కోసారి మంచి వారికి అనేక చేదు అనుభవాలు ఎదురవుతాయి. అలా మాకు కూడా అనేక సమస్యలు ఎదురయ్యాయి. మా హస్బెండ్కి లంగ్ ట్రాన్స్లేట్ చేశారు. అంతకుముందు ఆయన చాలా బాధపడేవారు. లంగ్ ట్రాన్స్లేట్ చేంజ్ చేసేందుకు లంగ్ దొరకక దొరికినవి సెట్ కాక ఎంతో బాధించాం. 3-4 times వెళ్ళి చూసి సెట్ అవ్వక వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మేము చాలా కృంగిపోయాము అంటూ మీనా కంట తడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింటా వైరల్ అవుతుండగా, ఎంత మంచి వారికైనా కొన్ని కొన్ని రోజుల్లో అలానే జరుగుతాయి, ఆ టైంలో స్ట్రాంగ్గా ఉన్నవారే జీవితంలో కూడా పైకి వస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.